ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం మంగళగిరి నగరంలోని పానకల లక్ష్మీ నరసింహుని ఆలయ శిఖర భాగాన ఉన్న గండాలయ స్వామి సన్నిధి వద్ద సుమారు 200 ఉద్యాన వనమోకలను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజ చిరంజీవి, ఆలయ ఈవో రామకోటి రెడ్డిలతో కలిసి ఆర్కే మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అలానే మంగళగిరిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కొండపైకి రోప్వేకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా విజయవాడ అమ్మవారి ఆలయం నుండి మంగళగిరి పెద్దకాకాని ఆలయాలు కలిసే విధంగా బస్సులను సైతం ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ను కోరినట్లు తెలిపారు. ప్రతిపాదనలు అమలు జరిగితే అతి త్వరలోనే మంగళగిరి పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అనుకునేది. నేను ఒకటే, ఇప్పటికే అటవీ శాఖ వారు ట్రెక్కింగ్ పాయింట్ని ఏర్పాటు చేసి కింద నుంచి కూడా కొండ ఎక్కేటటువంటి మార్గాన్ని సరళతరం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెక్కింగ్ మార్గాన గండాలయ స్వామి వారిని దర్శించుకోమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని కనుక ఒక్కసారి కొండ ఎక్కి చూస్తే మనం ఊటీలో ఉన్నావా అన్నటువంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంది. ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మన మంగళగిరి వాళ్ళందరూ కూడా చూడాలి, ట్రెక్కింగ్ మార్గం ద్వారా రమ్మని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అది ఓపెన్ టు ఆల్ అండి, అది ప్రజలందరికీ ఓపెన్ గానే ఉంది. ట్రెక్కింగ్ కూడా వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు ఎంత గొప్పగా చేశారు అని అంటే వయసు పైబడిన వాళ్ళు 60-70 సంవత్సరాలు వాళ్ళు కూడా ఎక్కేటంత సరళతరం దాన్ని చూసుకొని వచ్చినటువంటి మార్గం దాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గం ద్వారా సోమవారి దగ్గరికి వచ్చి ఒక్కసారి ఈ ప్రాంతాన్ని కనుక చూసేటట్టయితే కొండ టాపు నుంచి అంటే అగ్రభాగాన్ని శీర్ష భాగాన్ని నుంచి కనుక మనం మన మంగళగిరిని చూసేటట్టయితే ఒకప్పుడు ఉన్నటువంటి మన మంగళగిరి మీ మంగళగిరి ఎంత పచ్చదనంతో ఉండేది, ఇవాళ రాతి కట్టడాలతోటి కాంక్రీట్ జంగిల్గా మారిపోయినటువంటి మంగళగిరి యొక్క స్వరూపాన్ని మీరు కనుక కళ్ళారా చూసేటట్టయితే ఖచ్చితంగా ఇందాక సోదరులు చిరంజీవి గారు కోరుకున్నట్టుగా ప్రతి ఇంటిలో ప్రతి రోడ్డులో మొక్కను పెంచుకోగలిగితే మాత్రం ఆ పాత రోజులు వస్తాయని, ఆ పాత పర్యావరణం తిరిగి మళ్ళీ మనకి తీసుకురాగలిగిన వాళ్ళు అవుతామని చెప్పేసి నేను కోరుకుంటూ మళ్ళా చెప్పుకుంటా ఉన్నామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళగిరిలో ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ట్రెక్కింగ్ మార్గాన్ని ఒక్కసారి అటవీ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ట్రెక్కింగ్ మార్గాన్ని ఒక్కసారి నడిచి సో గండాలయ స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక్కసారి ఆస్వాదించి వెళ్ళమని చెప్పేసి మేము కోరుకుంటాం. ఆదేశాల మేరకు మేము రోపే వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మేము ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారిని కోరడం జరిగింది. అమ్మవారు విజయవాడ అమ్మవారి దగ్గర కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర నుంచి మంగళగిరి పెదకాకాని కొన్నూరు అమరావతి తిరిగి మళ్ళా కనకదుర్గమ్మ వారి దగ్గరికి వెళ్ళే బస్సులు కూడా ఏర్పాటు చేయాలి ఆర్టీసీ బస్సులు. ఒకవేళ ఆర్టీసీ కనుక ముందు రాకపోయే పక్షంలో ఎండోమెంట్ నుంచే బస్సులు ఇక్కడ కేటాయించమని చెప్పి కోరడం జరిగింది. ఆయన సుముఖంగా దానికి స్పందించడం కూడా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మంగళగిరిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలి అని అంటే ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని కూడా మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. దాతలు ఉన్నారు ఒక వైపున, ఇవాళ గండాలయ స్వామి వారికి గుడి నిర్మించడానికి సుమారు 10-12 మంది స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి వాళ్ల సొంత డబ్బులు సుమారు 1.25 కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే సుమారు 10-15 లక్షల రూపాయలు పైచిలుకు వెచ్చించి ఒక అన్నదాన సత్రాన్ని షెడ్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ గనక మనం గనక ఈ ఖాళీ ప్రదేశంలో గనక మనం మొక్కలు నాటుకునేటట్లయితే భక్తులు సేద తీరటానికి, ఎందుకంటే వర్షాకాలం తర్వాత వచ్చే ఎండాకాలం కానివ్వండి మామూలు మిగతా కాలాల్లో కూడా ఎండ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, పర్యావరణం రక్షించబడాలి. అదేవిధంగా పక్షులు కానివ్వండి అన్ని కూడా ప్రశాంతంగా ఉండేటువంటి ఈ వాతావరణంలో పెద్ద వృక్షాలు లేవు ఈ కొండ మీద. అలాంటి పెద్ద వృక్షాలు కనుక ఎంటీఎంసీకి సంబంధించినటువంటి ప్రణాళికల్లో దాన్ని కూడా చేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రోప్వే కింద స్వామిని దర్శించుకున్న తర్వాత పెద్దలు వయసులో పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి కొండ ఎక్కలేనటువంటి వాళ్ళు మెట్టు, ఎందుకంటే గండాలయ స్వామివారిని కూడా దర్శించాలని అందరూ అనుకుంటా ఉంటారు భక్తులు. పానకాల స్వామి దగ్గర నుంచి గండాలయ స్వామి వరకు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కలేనటువంటి వాళ్ళకి కింద నుంచి లక్ష్మీ నరసింహ స్వామివారి దగ్గర నుంచి పానకాల స్వామి వరకు ఒక స్టెప్, పానకాల స్వామివారి నుంచి మరొక స్టెప్ గండాలయ స్వామివారిని దర్శించుకునేటట్టుగా రోప్వేకి ప్రతిపాదన సిద్ధం చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రోప్వే వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.